హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ 3:30 టైం వ్లాగ్ అన్నది షూట్ చేస్తున్నాను. మార్నింగ్ 3:30కి లేచి అక్క ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను అన్నమాట. సో మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నాను కదా. సో మిషన్ చూడటానికి మార్నింగ్ 3:30కి లేచి ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతున్నామన్నమాట. సో లేచింది 3:30కి, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 4:05 అవుతుంది. 5 అవుతుందండి. మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసరికి 5 అవుతుంది. సో నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్ వెళ్ళాలి అంటే కంపల్సరీగా 5:00కి బయలుదేరుతాను. ఆ టైమింగ్ అయితే నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. అంటే కరెక్ట్గా 5కి బస్ ఎక్కామనుకోండి, మనం ఏదైనా షాపింగ్ అలాంటిది ఏదైనా చేసుకోవాలన్నా కూడా మనం కరెక్ట్గా హైదరాబాద్లో దిగేసరికి 10:10 అవుతుంది అన్నమాట. సో మనకు కరెక్ట్గా షాప్స్ ఓపెన్ చేసే టైమింగ్ అన్నమాట అది. సో ఎక్కడ మనము మార్నింగే వెళ్ళి అక్కడ కూర్చోవలసిన అవసరం లేదు, షాపులు తెరిచాక కూర్చోవలసిన అవసరం ఉండదు అన్నమాట. మనం వెళ్ళేసరికి కరెక్ట్గా షాపులు ఓపెన్ చేసే టైం అవుతుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో అందుకే నేను మార్నింగ్ 5కి బయలుదేరుతాను. సో ఈసారి స్పెషల్ ఏంటి అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళట్లేదు, నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ టైం నాతో షాపింగ్ వస్తున్నారనమాట. సో ఇప్పుడు నేను అమ్మ లేదా నేను అక్క లేదా నేను నాన్న అట్లా ఎవరమో కొలం వెళ్ళే వాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఫస్ట్ టైం మా ఆయన వస్తున్నాడు నాతో పాటు. సో స్పెషల్గా ఉంది కదా, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మేము బస్ ఎక్కేసాం, ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసామండి. బట్ ఈరోజు మేము అనుకున్న బస్ మిస్ అయిపోయింది, సో వేరే బస్ ఎక్కాల్సి వచ్చింది అన్నమాట. ఇంకా ఇక్కడ తెల్లగైపోయింది, హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి ఇలా తెల్లగైపోయింది. చూసారా, చీకట్లో మనం బస్ ఎక్కేస్తే మనము హైదరాబాద్ వెళ్ళేలోపు బాగా తెల్లగైపోతుంది అన్నమాట. సో ఇంకా మేము హైదరాబాద్లోకి వచ్చేసరికి 9:45 ఏమో అయింది, ఎంట్రీ ఇచ్చాము అంతే హైదరాబాద్లోకి. మళ్ళీ ఎంట్రీ ఇచ్చినాక చాలా దూరం ఉంటుంది కదా. సో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ దిగేసి మళ్ళీ మేము అక్కడ నుంచి కొంచెం టిఫిన్ తిన్నాము అని చెప్పేసి ఇంకా హోటల్కి అయితే వచ్చేసాం. ఏకునే బయలుదేరాం కదా, సో ఏం కాఫీ కూడా తాగలేదు. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా వేడి వేడిగా పూరీలు అయితే తీపించుకున్నామండి. మా ఆయనకి చాలా ఇష్టం పూరీ అంటే, సో అందుకోసం పూరీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. నాకైతే ఈ కర్రీ చూస్తే అసలు తినాలి అనిపించలేదు ఫస్ట్ అయితే, కానీ తింటుంటే చాలా టేస్ట్గా అనిపించింది. పచ్చడి ఆలు కుర్మా అన్నమాట. సో చాలా బాగుంది. ఇంకా తినేసి ఇక్కడ నుంచి టిఫిన్ తిన్న తర్వాత ఇంకా బయలుదేరాలి. ఈరోజు చాలా చాలా స్పెషల్ ఉంది. సో ఏంటి ఆ స్పెషల్ అన్నది మీకు చూపిస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. లెంత్ ఎక్కువగా ఉంది కదా అని స్కిప్ చేశారంటే అంతే కనుక మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో అదంతా మిస్ అయిపోతారు. కాబట్టి కంపల్సరీ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? సో ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత బయటికి అలా వెళ్తే కొన్ని షాప్స్ కనిపించాయి మాకు. ఏంటి ఆ షాప్స్ అంటే మొత్తం మగ్గం వర్క్కు సంబంధించినటువంటి మెటీరియల్స్ దొరికేటటువంటి షాప్స్ అన్నమాట. సో ఎలాగో వచ్చాం కదా, అలా ట్రయల్ వేద్దాం, మనకేమైనా అవసరమయ్యేటివి దొరుకుతాయి కదా అని చెప్పేసి షాప్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో వచ్చి నేను ఇక్కడ తీసుకెళ్ళింది ఏంటి అంటే, ఎస్, ఇవి మీడియం సైజ్ కుందన్స్ తీసుకున్నానండి. నాకు ఇవి అయితే కేజీలు పడతాయి. నాకు ఎన్ని పడతాయంటే మనకు కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది కదా, సో మిషన్ వర్క్ చేసిన తర్వాత ఈ మీడియం సైజ్ వైట్ కలర్ కుందన్ అన్నది ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట. డిజైన్ బాగా కనిపిస్తుంది ఇవి యూజ్ చేయటం వల్ల. సో అందుకోసం నేను ఈ కుందన్స్ అన్నవి ఎక్కువగా వాడతాను కాబట్టి అవి తీసుకున్నాను. ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఏం కొత్తగా లేదు, అన్నీ మన షాప్లో దొరికేవే ఉన్నాయన్నమాట. సో నాకేం అంతగా అనిపించలేదు, బట్ నేనేం తీసుకోలేదు, నాకు కుందన్స్ మెయిన్ కదా. సో కుందన్స్ తీసేసుకున్నాను. ఇక్కడ జర్దోసీలు అలాగే వడ్డిహనాలు అంటే నడుము బెల్టులు అయితే ఎంత బాగా కుట్టారంటే సూపర్గా కుట్టారండి, నిజంగా రెడీమేడ్లో దొరుకుతాయన్నమాట. బాల్ లేస్, స్టోన్ లేస్లు ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా చాలా దొరికాయన్నమాట. సో బట్ నాకు అవసరమైనవి నేనైతే కొన్ని తీసేసుకున్నాను, నాకు షాప్కి యూజ్ అయ్యేటివన్నీ కొన్ని తీసేసుకున్నాం అన్నమాట. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తుంది అక్క అని అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ హుస్సేన్ సాగర్ చూపిస్తున్నానండి మీకు. కారులో వెళ్ళేటప్పుడు హుస్సేన్ సాగర్ చూపించడానికి ఎంత ట్రై చేస్తున్నానంటే నేను మీకు అంత ట్రై చేస్తున్నాను, కానీ ఏం చేస్తాం,
అవేవో అడ్డంగా పెట్టేశారు గేట్లలాగా. ఆ హుస్సేన్ సాగర్ మాత్రం కనిపించట్లేదు అనమాట. సో మొత్తానికైతే పాపం మాకు కారుకు వచ్చినటువంటి డ్రైవర్, ఎందుకు మేడం అంత ఇబ్బంది పడతారు, నేను వెహికల్ ఆపుతాను లేండి అని చెప్పేసి నా బాధ చూడలేక ఒక సైడ్ తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత షూట్ చేద్దామని కిందికి దిగాను. కానీ ఇక్కడ మళ్ళీ నాకు ఒక ఏమంటారు ఒక రూమ్ లాగా ఉంది, అదేంటో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అది అడ్డం వచ్చేసింది, మళ్ళీ బుద్ధుడు బొమ్మ కనిపించట్లేదు అనమాట. సో అయితే ఇంకా ముందుకు వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళి ఆపాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఫ్లాగ్ కనిపించింది అనమాట. సో ఫ్లాగ్ చూపించి బుద్ధుడు బొమ్మను అయితే షూట్ చేసుకోగలిగాను. సో ఇక్కడైతే పావురాలు చాలా ఉన్నాయండి. ఎన్ని పావురాలు ఉన్నాయంటే అసలు ఒక చెట్టు నిండా పావురాలే నిండిపోయాయి అనమాట. సో ఈ పావురాల దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆపాం. కానీ రోడ్ క్రాస్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది, అక్కడ నుంచి ఇవతలకి రావడానికి టైం పడుతుంది. మనం అనుకున్న పని మనం వచ్చిన పని వేరుగా ఉంది కదా. సో అందుకోసం అని చెప్పేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచే షూట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో మొత్తానికి అక్క ఎందుకు వచ్చింది, ఏం పని, ఏంటి చెప్పట్లేదు, ఏంట్రా బాబు అనుకుంటున్నారు కదా. సో ఎందుకు వచ్చాను, ఎక్కడికి వచ్చాను అవన్నీ చెప్తానండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి ఓకేనా. ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు కూడా కొంచెం సర్ప్రైజ్ అన్నది ఉండాలి కదా. సో ఇక్కడ నాకు కార్ పంపించింది, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు మీరు నిజంగా. సో నేనైతే ఇక్కడ ఇంకా మీకు అన్నీ చూపిస్తామని చెప్పేసి పావురాలని షూట్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తాను చూడండి. ఆ చెట్టు నిండా పావురాలే ఉన్నాయి. ఎన్ని పావురాలు ఉన్నాయంటే బ్యాక్ సైడ్ ఉండేటటువంటి 2 3 చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు కూడా అన్ని పావురాలే ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఒకటి ఫోటో దిగుదామని నా కోరిక. కానీ మా ఆయన వద్దన్నాడు అనమాట. మనము రోడ్ క్రాస్ చేసి వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చేసరికి బాగా టైం అయిపోతుంది, వద్దు మనకు లేట్ అవుతుంది ఊరు వెళ్ళడానికి అని చెప్పేసి అంటే సరే ఇంకా ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మొత్తానికైతే మేము ఈరోజు శిరీష మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. సో నాకు ఈ కార్ పంపించింది కూడా మేడమే అండి. మేడం నేను ఇలా హైదరాబాద్ వచ్చాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పాను. సో మేడం నా కోసం కార్ అయితే పంపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అసలు నేను ఒక ఏది ఏమంటారంటే తన దగ్గరికి వెళ్తుంటే ఒక సిస్టర్ ఫీలింగ్ అండి నిజంగా. నాకు ఎంత మనసుకు హ్యాపీగా అనిపించిందంటే ఏదో నేను కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నానే ఫీలింగ్ నాకు లేదు, మా సిస్టర్ని నేను చూడడానికి వెళ్తున్నాను, నా ఓన్ సిస్టర్ని నేను చూడడానికి వెళ్తున్నాను అనే హ్యాపీనెస్ అనమాట. సో అది నిజంగా మా ఇద్దరి మధ్య ఏముందో తెలియదు కానీ రక్త సంబంధమో లేకుంటే ఫ్రెండ్షిప్ అదేమో భగవంతుడు కలిపాడని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళిన తర్వాత కూడా నన్ను మేడం అంతే బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ కారు వచ్చేసి మేడం మనకు పంపించారు. యాక్చువల్గా నేను ఈ కార్ని ఫస్టే షూట్ చేద్దాం అనుకున్నాను. మేము వెళ్ళిన పని ఇంకొకటి ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో హడావిడిలో కారు పంపించిన విషయం మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా వచ్చిందండి అందుకోసం అని చెప్పేసి. సో మేడం మన కోసం కార్ పంపించారు. సో కార్ మీద కూడా మేడం వాళ్ళది షాప్ నేమ్ ఉందన్నమాట, ఆరోహి ఎంబ్రాయిడరీ అని చెప్పేసి ఎంటర్ప్రైజెస్ అని ఉంది అన్నమాట. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే నేను మీకు మేడం వాళ్ళ ఆఫీస్ అండ్ షాప్ రెండు అనమాట. సో ఆఫీస్ ఇక్కడే, షాపు ఇక్కడే అనమాట. సో రెండు చూపిద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఈరోజు నేను మీకు కంప్యూటర్ మిషన్లో ఉండేటటువంటి బోలెడని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే అస్సలు మిస్ చేయకండి. వీడియో మిస్ చేసినట్లయితే మీరు కంప్యూటర్ మిషన్కి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అవ్వవు ఓకేనా. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట, ఫేస్ మొత్తం బాగా డల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మేడం ఆఫీస్ని మీకు చూపించబోతున్నాను, వెళ్ళాం పదండి మేడం గారి ఆఫీస్ని చూసి. అలాగే మేడం దగ్గర మనకి ఏ మిషన్స్ అవైలబుల్లో ఉన్నాయనేది కూడా చూసేద్దాం, మేడం దగ్గర ఏమేం స్పెషల్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం ఓకేనా. సో మొత్తానికైతే షాప్కి వచ్చేసాం. ఆరోహి స్వీయింగ్ ఎంటర్ప్రైజెస్ మేడం వాళ్ళ ఆఫీస్ నేమ్. అండ్ ఈరోజు మనం ఆఫీస్లోకి వెళ్దాం, ఆఫీస్లో ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి, మేడం అన్ని రకాల మిషన్స్ అవైలబుల్లో ఉంచారా అవి ఏంటి అన్నది చూద్దాం.
మేడం దగ్గర అవైలబుల్లో ఉండేటటువంటి మెటీరియల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ నేను మేడంతోనే మీకు చెప్పిస్తాను. సో ఈరోజు మనం మేడం షాప్ని మొత్తం టోటల్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట లోపలికి వెళ్ళటానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా మేడం ఆఫీస్. ఇప్పుడు మనం మేడంని వెళ్ళి కలుద్దాం. వర్కర్స్ ఈరోజు తొందరగా వెళ్ళిపోయారు, మనం లేట్గా వచ్చామన్నమాట. సో విజిటర్స్ కోసం సీట్స్, ట్రైనింగ్ కోసం మిషన్స్, హాయ్ మేడం ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. చాలా రోజుల తర్వాత వచ్చాను మీ దగ్గరికి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. మిషన్స్లో ఏ మిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ మిషన్ తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్స్లో బాగుంటుందా, ఫస్ట్ తీసుకుంటే బాగుంటుందా, మా దగ్గర ఇన్ని డబ్బులు లేవు, ఇంకోటి వచ్చేసి ఉషా బెటర్ అంటున్నారు, రేటు తక్కువ అంటున్నారు, సో ఉషా తీసుకుందామా, బెర్నీనా బెటర్ అంటున్నారు, బ్రదర్ అసలు పిచ్చెక్కిపోతుందండి జనాలకి. మొత్తానికి కంప్యూటర్ విషయంలో అంటే కంప్యూటర్ వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మిషన్ బాగుంటుంది అంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి, అమౌంట్ తక్కువ ఉండాలి, బెస్ట్ కావాలి. ఇప్పుడు ఏ మిషన్ మంచిదా అంటే అన్నీ మంచివే మేడం. ఇంకా ఏ మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి. ఉషా రీజనబుల్గా వస్తుంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉషా తీసుకుంటే పర్లేదు. కొంచెం ఫాస్ట్గా అవ్వాలి వర్క్. ఉషా ఏంటంటే పర్ మినిట్కి 800 కదా, 800 స్టిచ్చెస్. అదే బ్రదర్ V3 అనుకోండి, త్రీ వన్ త్రీ 600 కానీ కొంచెం ఉషా కన్నా కంపెనీ. అదేంటంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. నాకు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు. మెయిన్ ఏంటంటే మన బడ్జెట్ని పెట్టండి. కొంచెం ఎక్కువ పెట్టగలను అనుకుంటే బ్రదర్ తీసుకోవచ్చు, లేదు నేను అంత బడ్జెట్ పెట్టలేను అన్న వాళ్ళకి ఉషా తీసుకోవచ్చు. బెన్నీనా జరీ వేయచ్చు, కట్ వర్క్ వేయచ్చు, ఇంకా స్టోన్ వర్క్ అలా డిఫరెంట్గా చేయొచ్చు. బెన్నీనా కూడా బాగుంటుంది. ఏ మిషన్ అయినా ఒకటేనండి, మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. వర్క్ ఫాస్ట్గా అవ్వాలి చిన్న మిషన్లో అంటే బ్రదర్ అయితే 1 మినిట్కి 1050 స్టిచ్చెస్, స్టిచ్చెస్. అదే ఉషా అయితే 800 స్టిచ్చెస్, 200 కూడా 200 స్టిచ్చెస్ తేడా, 250. మళ్ళీ నెక్ జాయింట్ అంటారా మనకి బెదర్లో అయిపోతుంది. మనకు ఉషాలో నెక్ ఎంత వస్తుంది మేడం లెంత్? ఇది చాలామందికి ఉండేటప్పు ఉషాలో నెక్ చిన్నగా వస్తుందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో రాదు, బ్రదర్ విత్ అంతనే వస్తుందని కొంతమంది అంటున్నారు. అంటే బట్ మేడం అది విత్ డిజైన్ అంటే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం డీప్ కౌంట్ చేసేది జస్ట్ నెక్ డీప్ కౌంట్ చేస్తాం. కానీ మిషన్ కోడ్లో వచ్చేసి డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మిషన్లో మనకి 10 ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ దాకా వస్తుంది. ఓకే, 1/2 ఇంచ్ దాకా వస్తుంది మనకు. డీప్ని బట్టి ఆ డిజైన్ బట్టి కొన్ని డిజైన్స్ 10 వస్తాయి, కొన్ని డిజైన్స్ అంటే ఉషాలో కూడా 10 ఇంచెస్ వస్తుందా మేడం? డిజైన్ బ్రాడ్ సైజు తక్కువ ఉంటే దాంట్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటి అంటే చాలా మందికి మేము ఉషా తీసుకున్నా కూడా బ్రదర్ V3 అంత ఫినిషింగే వస్తుంది మాకు మిషన్లో. సో అలాంటప్పుడు మనం బ్రదర్ 2 లక్షలు పెట్టి తీసుకునే దానికన్నా మనకు ఉషా 1 లక్షలోనే వస్తుంది కదా, సో దానికన్నా ఇదే బెటరు. ఇంకోటి ఏంటంటే మాకు ఇది నెక్ సైజ్ పెద్దగానే వస్తుంది, వర్క్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో అటువంటప్పుడు మనం ఎందుకు బ్రదర్ని ప్రిఫర్ చేయాలి? ఉషానే తీసుకుంటే బెటర్ కదా, మనకు మనీ పరంగా కావచ్చు, డిజైన్ పరంగా కావచ్చు అని అడుగుతున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ మిషన్ అయినా మనం హ్యాండిల్ చేయడం బట్టి ఉంటుందండి. ఇప్పుడు బ్రదర్ మిషన్ తీసుకుని ఫినిషింగ్ రాలేని వాళ్ళు కూడా ఉంటారు. మనం క్లాత్ ఫిట్టింగ్ అనేది టైట్గా పెట్టిన డిజైన్ కూడా, మనం తీసుకునే డిజైన్ కూడా మంచిగా ఉండాలి. ఏ మిషన్ అయినా మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మిషన్ ఒకటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రెండు, కానీ మన పర్ఫార్మెన్స్ కూడా బేస్ అయి ఉంటుంది. ఇంకా వాళ్ళ చాయిస్, ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది, కొంతమంది ఐఫోన్ తీసుకుంటారు, కొంతమంది ఆండ్రాయిడ్ తీసుకుంటారు తక్కువ బడ్జెట్ అని. ఇంకెవరి చాయిస్ వాళ్ళది. ఫినిషింగ్ అంటే మన చాయిస్, మన చేతిలోనే ఉంటుంది. బెర్నీనా ఏంటంటే మనం జరీ వేయచ్చు, ఇంకా పెయింటింగ్ వేయచ్చు,
పెయింటింగ్ అంటే పెయింటింగ్ కూడా వేయచ్చు, ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, బెర్నినాకి అది కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ఎంత మేడం బెర్నినా కాస్ట్? బి 700 అయితే 2,650, 2,65,000 వితౌట్ టూల్స్. అదే బి 500 అయితే 1,60,000. దానికి దీనికి తేడా ఏంటి మేడం? ఫ్రేమ్ ఏరియా. ఎన్ని ఫ్రేమ్స్ వస్తాయి మేడం మనకు బెర్నినాలో? బి 700 అయితే 4 ఫ్రేమ్స్ వస్తాయండి, బి 500 అయితే 3 ఫ్రేమ్స్ వస్తాయి. 4 ఫ్రేమ్స్లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు? మనం రెగ్యులర్గా జనరల్గా ఏంటంటే సౌత్ ఇండియా, సౌత్ ఇండియాలో మళ్ళీ తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా వాడేది ఏంటి? బ్లౌజెస్. మనం ఎక్కువ వర్క్ ఎంబ్రాయిడరీ అంటే ఎక్కువ వర్క్ బ్లౌజెస్కే చేస్తాం. మ్యాక్సిమం 80% బ్లౌజెస్ చేస్తాం, 10% కిట్స్ చేస్తాం, మిగతా 5% డ్రెస్సెస్, 5% శారీస్ చేస్తాం. సో బ్లౌజెస్ చేసినప్పుడు జనరల్గా ఏ ఫ్రేమ్ యూజ్ అవుతుంది? పెద్ద ఫ్రేమే వాడతాం మనం. అన్ని ఫ్రేమ్స్ ఏంటంటే ఆప్షనల్. మన బేస్లో మన వర్క్ లోగోస్ అయితే మనం కంప్లీట్ లోగో వర్క్ చేస్తున్నాం అనుకోండి, చిన్న ఫ్రేమ్స్ యూజ్ అవుతాయి. అలా లేదు నేను బ్లౌజ్ వర్క్ చేస్తున్నానంటే పెద్ద ఫ్రేమ్. మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ సింగిల్ హెడ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే, అంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది, మనకి బ్రదర్ వీక్లీలో వర్క్ బాగుండి కూడా ఫ్రేమ్ సెట్టింగ్ చేసుకోవడానికి టైం బాగా పడుతుంది. సో హౌస్లో ఉండి చేసుకున్న వాళ్ళకైతే బాగుంటుందని నా ఒపీనియన్. షాప్ పర్పస్ పెట్టుకున్న వాళ్ళకైతే సింగిల్ మిషన్ హెడ్ తీసుకోవాలంటే మీరు ఏ మిషన్ని సజెస్ట్ చేస్తారు? నేనైతే రికోమా సజెస్ట్ చేస్తానండి. ఎందుకు మేడం రికోమాకి ఎందుకు మీరు సజెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? ఎందుకంటే నేను క్వాలిటీ వైజ్ చెప్తున్నా, అది చాలా బాగుంది. సర్వీసింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, వర్క్ ఫినిషింగ్ కానీ. మనకి ఏంటంటే ఒక మిషన్ తీసుకున్నాక తీసుకోవడం ఈజీ, ఏ మిషన్ అయినా తీసేసుకుంటాం. ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ప్రతిసారి ప్రాబ్లమ్ వస్తే ఎలా? మనకు కూడా మంచిగా అనిపించదు, టైంకి ఇవ్వలేము. రికోమా నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు అన్నమాట. రిపేర్స్ అది ఎక్కువ రావు, సర్వీసింగ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంది. నేనైతే షాప్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకైతే పెద్ద మిషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. నేను చాలామంది కూడా చెప్పాను, నాకు నా సబ్స్క్రైబర్స్ అడిగితే కూడా చెప్పాను మేడం. ఎందుకంటే మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ అన్నది తక్కువ టైం పడుతుంది, ఆల్ ఓవర్ బ్లౌజ్ అన్నది రెడీ అయిపోతుంది. అదే మనం బ్రదర్లో అయితే వర్క్ బాగుంటుంది, కాకపోతే ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది టైం చాలా పడుతుంది. సపోజ్ మనకు కస్టమర్ వచ్చారనుకోండి, కస్టమర్ని వెయిట్ చేయించి మనం దాంట్లో పెట్టుకోవాలి కదా. సో అందుకు పెద్ద మిషన్ అని చెప్పాను. నేను చెప్పింది ఎలా ఉందంటే కరెక్టే అంటారా రాంగ్ అంటారా? అంటే షాపు ఇల్లని కాదండి, వాళ్ళకి వర్క్స్ బుకింగ్ బట్టి కొంతమంది ఇల్లైనా బుకింగ్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు కూడా పెద్ద మిషన్ వాడచ్చు. షాప్లో అందరూ సింగిల్ హెడ్ అని కాదు, వాళ్ళకు వచ్చే ఆర్డర్స్ని బట్టి. మీరంటే మీకు బాగానే వస్తున్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎట్ ఎ టైం మనకి బ్లౌజ్ అయిపోతుంది, కస్టమర్ వెయిట్ చేయక్కర్లేదు. ఇంకా మీరు ఇన్ టైంలో ఇవ్వచ్చు, ఇంకా తక్కువ కూడా వేయచ్చు. ఎందుకంటే కొంచెమే స్ట్రెయిన్ అవుతాం, ఒకసారి ఫిట్ చేసుకున్నామంటే ఎట్ ఎ టైం మొత్తం బ్లౌజ్ అంతా అయిపోతుంది. అదే చిన్న మిషన్లో ఏంటంటే మీకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, చిన్న మిషన్లో ఏంటంటే వేయచ్చు బట్ కొంచెం టైం పడుతుంది. అదే ఫ్రేమ్ ఫిట్టింగ్ టైం పడుతుంది, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ హ్యాండ్స్. ఆల్ ఓవర్ డిజైన్ వేయాలంటే బ్రదర్లో కొంచెం కష్టంగా ఉంది, ప్రతిసారి సెట్ చేసుకోవాలి, ఆ సెట్ చేసుకున్నాక మళ్ళీ థ్రెడ్ మార్చుకోవడం ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వర్క్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే పెద్ద తీసుకోవాలండి. అంటే నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే వర్కులు ఎక్కువగా వచ్చే ఇంట్లో కావచ్చు, షాప్ కావచ్చు, పెద్ద మిషన్ బెటర్. ఆర్డర్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇప్పుడు మనకి మంత్లీ ఒక 10,000 వర్క్ వస్తుంది, మనకి అప్పుడు పెద్ద మిషన్ అవసరం లేదు కదా, మనం V3 చేయగలం. ఓకే, అంతే కదా ఆర్డర్స్ బట్టి. మళ్ళీ మనం అంత 6 lakhs 5 lakhs అంత ఇన్వెస్ట్ చేశాక మినిమం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. మామూలుగా మనం 6 lakhs అమౌంట్ పెట్టి పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంత్కి? మంత్కు మనం ఎంత సాలరీ గెస్ చేస్తే మనం తీసుకున్న దానికి సెట్ అవుతుంది? మినిమం ఒక 50 అయినా రావాలండి మంత్. 50 స్టార్టింగ్, ఎవరు కూడా ఏ బిజినెస్ అయినా 6 months టైం పడుతుంది. ఆ 6 months వరకు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన రెంట్ కానీ, షాప్ రెంట్,
లేదా మిషన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 6 lakhs బ్యాంక్ నుంచి తీసుకొచ్చాము ఇంట్రెస్ట్కి, ఆ ఇంట్రెస్ట్ రేటు, షాప్ రెంట్, మెటీరియల్ ఖర్చు ఒక 3 months అలా మెయింటైన్ అయ్యి దాన్ని కొంచెం డెవలప్ చేసుకుని ఏమున్నాయి బ్యాక్లాగ్స్, మనం ఏం మిస్ చేసుకుంటున్నాము, ఇంకా ఎలా డిఫరెంట్గా చేయాలి, అలా చేసుకుంటే బాగానే వస్తాయి. మనం మన పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుందండి, మన హార్డ్ వర్క్, మన ఫినిషింగ్, బయట మార్కెట్ని తట్టుకునేటట్టు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయింది ఎంబ్రాయిడరీ మిషన్, ఎంతసేపు మనం బ్లౌజెస్ కాకుండా ఇంకా డిఫరెంట్గా ఆ బ్లౌజ్ వర్క్ని ఇంకా డిఫరెంట్గా అలా థింక్ చేసి కొంచెం సేల్ కూడా మార్కెటింగ్ కూడా డిఫరెంట్గా చేసుకుంటే ఎక్కువ కూడా చేయొచ్చు. పెద్ద మిషన్ చిన్న మిషన్ అని కాదు, ఎంబ్రాయిడరీ మిషన్లో చిన్న మిషన్ వాళ్ళు 70,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, ఓకే, పెద్ద మిషన్లో 30 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏంటంటే పర్సన్ని బట్టి కూడా ఉంటుంది, ఓకే, అక్కడ మనం కస్టమర్తో మాట్లాడే విధానం కావచ్చు, కస్టమర్ మాట్లాడే విధానం ఒకటే కాదు, అన్ని రీజన్స్ ఉంటాయి. మార్కెటింగ్ మెయిన్ వచ్చి మార్కెటింగ్, ఫినిషింగ్, రేట్స్ ఎలా ఉండాలంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి రేట్ తగ్గించకూడదు. ఓకే, జనరల్గా బయట చేసే మిస్టేక్స్ ఏంటంటే రేట్ తగ్గిస్తే కస్టమర్ వస్తారు అని సైకాలజీలో ఉంటాము, రారు. ఓకే, మన రేట్ తగ్గిస్తే మనకి మనమే హాని చేసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకన్నా నేను డిఫరెంట్గా చేస్తే 1 రూపాయి ఎక్కువైనా నా దగ్గరికి వస్తారు. ఓకే, కొంచెం మనం ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. బయట కన్నా స్పెషల్ ఏంటి, మన దగ్గరకు వస్తే మనం ఏదైనా సరే ఒక స్పెషల్ ఇవ్వాలి, అంటే ఇక్కడికన్నా అక్కడ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నా మనకి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. జనరల్గా మార్కెట్ పడిపోవడానికి రీజన్స్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు రేట్ తగ్గిస్తారు. ఓకే, ఆ రేట్ తగ్గిస్తే వల్ల మనకు కూడా ఎఫెక్టే. ఇప్పుడు కాంపిటీషన్ ఉందని మనం 300కి బ్లాక్ చేసామనుకోండి, రేపు పొద్దున్న కూడా 300 అడుగుతారు కస్టమర్, అప్పుడు థ్రెడ్స్ రేట్లు పెరగచ్చు, డిజైన్స్ పెరగచ్చు, రేట్స్ కాస్ట్ ఉండే కొద్ది పెరగాలి కానీ తగ్గకూడదు, అంతే కదా. అంతే మేడం. సో మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, సరే బ్లౌజెస్ మీకు మీ ఏరియాలో బ్లౌజెస్ అందరూ చేస్తున్నారు, మీకు బ్లౌజెస్ వర్క్ రావట్లేదు, అప్పుడు వేరే దాని మీద ట్రై చేయాలి. బెడ్షీట్స్ పెద్ద మిషన్ అయితే బెడ్షీట్స్ ఈజీగా అవుతాయి, సారీస్, దుప్పటాస్, సేండ్రీస్, ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మార్కెట్ని కూడా తట్టుకోవచ్చు, అలాగే మనకి ఇన్కమ్ అనేది స్టాండర్డ్గా వస్తుంది. ఇంకొక డౌట్ ఏంటి అంటే చాలా మందికి ఒక డిజైన్ వేస్తే, ఇప్పుడు మేడం ఈ డిజైన్స్లో ఏ డిజైన్కి ఎంత కాస్ట్ పెట్టాలి, ఇది చాలా మందికి ఉండే డౌట్ మేడం. ఇది సింపుల్ డిజైన్ అంటే ఎంత రేట్ తీసుకోవాలి, హెవీ డిజైన్ అంటే ఎంత తీసుకోవాలి, స్టార్టింగ్ కంప్యూటర్ వర్క్లో రేట్ ఎంత పెట్టాలి, ఇవి చాలా మందికి ఉన్నాయి, నన్ను చాలా మంది కూడా అడిగారు. సో మనం నన్ను కూడా ఎక్కువగా అడిగేది. అవును మేడం, సింపుల్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే మనకి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం వర్క్ చేసినందుకు మీకు మీరు ఎంత వేసుకుంటారు, కూలీ ఎంత వేసుకుంటారు. కొంతమంది ఉంటారు 100 వేసుకుంటారు, కొంతమంది లేదు నేను ఇంత 1 అవర్ చేశాను, టైం చాలా వాల్యుబుల్, 200 వేసుకుంటారు. ఓకే, ఇలా వాళ్ళకి వాళ్ళే సెట్ చేసుకోవచ్చు, బట్ అది కూడా సెట్ చేసుకోలేము. కన్ఫ్యూజన్లో ఉంటే మళ్ళీ కస్టమర్స్ వస్తారా లేదా, ఎక్కువ వేసేస్తే ఎలా, తక్కువ వేస్తే నేను లాస్ అవుతానా, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 1 అవర్ ఉంది అనుకోండి, 1 అవర్లో అది ఫినిష్ అయిపోతుంది, మీరు 1 అవర్కి ఎంత వేసుకోవాలనుకుంటున్నారు, 100 150 200 100 నుంచి 200 లోపు వేసుకోండి. ఓకే, మనం చేసిన టైం మనం కేటాయించిన టైంకి మనం వేసుకునే కూలీ. ఓకే, వర్క్ కాదు టోటల్ మెటీరియల్ కానీ మనకు కానీ. ఓకే, 1 అవర్కి ఇంత, 1 అవర్కి 100 నుంచి 200. ఓకే, అలా కూడా కాదు అనుకుంటే 1000 స్టిచెస్కి 10 రూపీస్ తీసుకునేవారు ఇది వరకు. ఓకే, ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఎంబ్రాయిడరీ కొత్తగా వచ్చినప్పుడు, అంటే ఎంబ్రాయిడరీ అనేది ఎప్పటి నుంచో ఉంది, మిషన్స్ అడ్వాన్స్డ్ అవుతున్నాయి అంతే. స్టార్టింగ్ ఏంటంటే 4 parts 3 parts, ఇప్పుడు 2 parts సింగిల్ పార్ట్ అట, ఏంటంటే ఈజీ అయిపోతుంది, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ వర్క్ ఈజీ అవుతుంది. ఎంబ్రాయిడరీ అయితే ఎప్పటి నుంచో ఉంది, లోగోస్ వేయడం, మిషన్ ఎంబ్రాయిడరీ ఇంతకు ముందు చేత్తో వేసేవారు, మిషన్ మీద వేసేవారు, తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చాక పని తేలిక అయిపోయింది మనకి. కానీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మారే కొద్దీ మిషన్స్ పెరుగుతున్నాయి.
సో 1000 స్టిచెస్కి 10 రూపీస్ తీసుకునే వాళ్ళం 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ 5 ఇయర్స్ బ్యాక్ కానీ సమ్ ప్లేసెస్లో ఇప్పటికీ అదే రేట్ నడుస్తుంది కొన్ని ప్లేసెస్లో నడవదు మీరు దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఓకే ఆ విషయం వాళ్ళకి చెప్పండి మీరు 1000 స్టిచెస్కి 10 రూపీస్ అట్లా వేసుకుంటే మనకు గిడుతుందా హా చాలా అసలు చాలా ఎక్కువే ఉంటుంది ఇప్పుడు 10,000 స్టిచెస్ అనుకోండి అక్కడికి ఎంత అయింది ఇప్పుడు మనకు 1000 స్టిచ్చింగ్స్ అయితే 100 రూపీస్ 10,000 స్టిచ్చింగ్స్ అయితే 100 రూపీస్ అవుతుందా దానికైతే మనకు మిషన్లలో ఉండేటటువంటి డౌట్లలో అయితే క్లియర్ అయిపోయాయి సో ఈరోజు మాకు మీ షాప్ అయితే మొత్తం క్లియర్గా చూపించండి మన దగ్గర ఉండే స్పెషాలిటీస్ ఏంటి అంటే మన దగ్గరికి ఎవరైనా చాలామంది నన్ను అడుగుతున్నారు మేడం మేము ఇట్లా బ్రదర్ తీసుకోవాలనుకుంటున్నాం ట్రైనింగ్ ఎక్కడ బాగుంటుంది మాకు శిరీష మేడం గారు నంబర్ ఇవ్వండి అంటున్నారు సో ఒకవేళ వేరే ఊరు నుంచి సపోజ్ ఇప్పుడు ఇది హైదరాబాద్ కర్నూలు నుంచి కావచ్చు లేదా బెంగళూరు నుంచి కావచ్చు ఇట్లా వేరే సిటీస్ నుంచి వచ్చి నేర్చుకోవాలన్నా లేదా పల్లెల నుంచి వచ్చి నేర్చుకోవాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా ఒకవేళ ఉంటే ఎలాంటి టైమింగ్స్ వాళ్ళకి అంటే ఇక్కడే ఉండి నేర్చుకోవాలనే వాళ్ళకి ఎలాంటి టైమింగ్స్ ఉంటాయి లోకల్లో ఉండి వచ్చి వెళ్ళి నేర్చుకునే వాళ్ళకి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఎవరికైనా టైమింగ్స్ సేమ్ అండి ఆఫీస్ టైమింగ్స్ వచ్చి 10 to 7 PM 10 AM to 7 PM ఓకే అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉందండి మనకి దగ్గరలోనే హాస్టల్ ఉంది వాళ్ళు హాస్టల్లో ఉండి ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు ముందుగా ఫ్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కోవిడ్ కదా ఎక్కువ మందికి తీసుకోవట్లేదు ముందుగా ఫ్లాట్ బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని అంటే రావాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు మార్నింగ్ 10 to 7 PM అన్నారు కదా మేడం అది ఆఫీస్ టైమింగ్స్ అండి ఎప్పుడైనా రావచ్చు 10 to 7 లోపు ఎప్పుడైనా రావచ్చు 3 hours అండి జస్ట్ 3 hours 3 hours ఉంటుంది అంటే ఎవరు నేర్పిస్తారు మేడం ట్రైనింగ్ మీరా ఇచ్చేది స్టాఫా స్టాఫ్ ఇస్తారండి నేను కూడా చెప్తూ ఉంటాను ఓకే అంటే మెయిన్ డౌట్స్ ఏమైనా వస్తే మీరు చెప్తారు అయితే మనము ఏ టైమింగ్లో అయినా రావచ్చు ఏ టైమింగ్ నుంచి వచ్చినా 3 hours మాత్రమే మనకు నేర్పించే ట్రైనింగ్ 3 hours ఉంటుంది సో మనం మన వీలును బట్టి టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు ముందుగా ఫోన్ చేసి 10 to 7 ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రావచ్చు లోకల్ వాళ్ళు అయితే కాల్ చేసి రావచ్చు కదా లేదండి ఎవరైనా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఆల్రెడీ బుక్ అయి ఉంటారు కదా ఓకే వన్ బై వన్ ఇస్తాం వీళ్ళకి ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఇంకొక బ్యాచ్ బ్యాచ్ వైజ్ ఇస్తున్నాము మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఎంక్వైరీ లేదా ఫేక్ కాల్స్ కూడా చాలానే వస్తున్నాయి కొంతమంది ఏంటంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ అడగడానికి ఫోన్ చేస్తున్నారు దానివల్ల ఏది రియలో ఏది ఫేకో ఎవరు వస్తారో తెలియట్లేదు కాబట్టి నేను మాక్సిమం చాలా అన్నోన్ కాల్స్ పిక్ చేయడానికి టైం ఉండట్లేదు ఎందుకంటే మీరు చూసే దాదాపుగా అంటే 4-5 times చేస్తే కానీ కాల్ లిఫ్ట్ చేయడానికి టైం ఉండదు ఫుల్ బిజీగా ఉంటారు ఆ విషయం నేను అర్థం చేసుకోగలను కాబట్టి ప్లీజ్ నిజంగా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఏదో టైం పాస్ కి ఎంక్వైరీ బిజినెస్ బాగుంటుందా మీకు బిజినెస్ బాగుంటుందా అనే డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి నేను నా ఫ్రీ టైంలో చేస్తాను మీకు చెప్తాను వర్క్స్ ఇస్తారా ఇట్లా ఫోన్ చేస్తున్నారు ఓకే బట్ ఏంటంటే కంటిన్యూ ఫేక్ కాల్స్ ఎక్కువ రావడం వల్ల మనకి జెన్యున్ గా వచ్చే కాల్స్ స్కిప్ అయిపోతున్నాయి ఏది ఏదో తెలియదు కదా దానివల్ల ఏంటంటే నిజంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనకు నేర్చుకోవాలంటే ట్రైనింగ్ కి ఎంత అమౌంట్ ఉంటుంది 3 days కోర్స్ ఫీజ్ కోర్సు టైం వచ్చి 3 days ఉంటుందండి ఓన్లీ 3 days లో మనకి మొత్తం వచ్చేస్తుంది 9 hours టోటల్ కోర్స్ 9 hours ఇన్ కేస్ రాకపోతే 4th day కూడా ఎక్స్టెండ్ చేస్తాము ఓకే 3 days లో అయితే పక్కా వస్తుంది మనం సిలబస్ ఫాలో అవుతాము ఆ సిలబస్ మనమే డిజైన్ చేసాం ఓకే సో మాకు ఇప్పుడు అవన్నీ టోటల్ గా చూపించేద్దాము ఫీజ్ వచ్చి 5000 ఉంటుంది ఓకే అంటే 3 days కి కలిపి 5000 అన్నమాట 3 days కలిపి అమౌంట్ ఎట్లా ఫస్ట్ ఇవ్వాలా నేర్చుకున్న తర్వాత స్టార్టింగ్ ఫీస్ పే చేసాకే మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ఇక్కడికి మనకు ఒక డౌట్ అన్నది క్లియర్ అయిపోయింది ఎందుకంటే చాలా మంది మేము నేర్చుకున్న తర్వాత ఇస్తాం అనే వాళ్ళు ఉంటారు లేదంటే ఒక రోజు వచ్చి నెక్స్ట్ డే పే చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అలా కాకుండా మనం ఫస్ట్ డేనే అమౌంట్ పే చేసేస్తే ఇంకోటి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మనం అమౌంట్ పే చేసేసినాం కాబట్టి కంపల్సరీ మనకు కూడా నేర్చుకోవాలనే కసి అన్నది పడుతుంది కాబట్టి డబ్బులను వేస్ట్ చేసుకోరు సో ఇది చాలా బాగుంది సో ఇప్పుడు మనము మీ షాప్లో అంటే మీరు ఇక్కడ ఇచ్చేటటువంటి ట్రైనింగ్స్ కావచ్చు మీరు ఇక్కడ ఉండే ఏ ఏ మిషన్స్ ఉన్నాయి ఏంటేంటి మొత్తం మాకు చూపించండి ఇప్పుడు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే
మా వాళ్ళకు ఉండే డౌట్ క్లియర్ అవుతుంది. ఇంకా మీరేమైనా చెప్పాలి అనుకుంటే, అంటే మీ షాప్ తరపు నుంచి మీరేమైనా అంటే కొత్త వాళ్ళకు కానివ్వండి లేదా పాత వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు చెప్పండి మీకు తెలిసినవి, అప్పుడు వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా మేడం? సో షాప్ చూపిస్తారా మరి? చూపిస్తాను.